పరిస్థితికి వచ్చారు. ఏంది ఉన్నమాట అంటే, ఉలికిపడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలు దడుముకొని సమాధానం లేక ఏడుపులు అంగించుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. నిజమే చివరి రోజుల్లో వస్తుందేమో అనుకున్నాం మేము, కానీ ప్రారంభమే. సరే, ఒక పరిపాలకుడికి, ఒక పరిపాలన చేసే ప్రభుత్వానికి 8-9 నెలలు అనేది తక్కువ సమయం కాదు. వాళ్ళే పెట్టుకున్న డేట్లను వాళ్ళే వాయిదాలు వేసుకుంటూ పోయింది. చివరికి ప్రజల నంబరే ఒట్లు పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు తప్పించుకొని మాట మార్చి 41,000 కోట్ల రుణమాఫీని 39 తెచ్చి 36 చేసి చివరికి 31 అని చెప్పి ఆఖరికి 12,000 ఇచ్చి ఇక పాపం తాతందాన బ్యాచ్తో అప్పుడే చాలా ఘన విజయం సాధించినట్టు డబ్బాలు కూడా కొట్టించుకుంటూ స్టోరీలు చేసుకుంటున్నారు. మీరు ఎన్ని స్టోరీలు చేసుకున్నా, ఎన్ని స్టోరీలు రాసుకున్నా ప్రజల జేబులో పోవాలి కదా పైసలు, రైతుల జేబులో పోవాలి కదా. ఏమీ లేదు, ఇంకా చాలా ఉంది ముందట. ఏమన్నారని హరీష్ రావు గారు, ఒక మంత్రి గారు అంత బాధపడాలి, కుమిలి కుమిలి పోవాలి? హరీష్ రావు గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో సంతోషం మేమంతా చేసిపోయినాం, సరే ఆ బటన్ నొక్కే అవకాశం మీకు వచ్చింది, మీరు అదృష్టవంతులు అని చెప్పిండు. గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పు, ఇది కేసీఆర్ కష్టం, కేసీఆర్ గారి ప్రణాళిక, కేసీఆర్ గారి కష్టం అనే మాట బటన్ నొక్కిన కాడు మాట చెప్పురి అనే మాట చెప్పిండు. ప్రభుత్వం అనేది శాశ్వతమైంది, ఎప్పటికి ఉండేది, అందులో కొంతమంది వస్తారు పోతారు అదే వేరు విషయం. దానికి ఉలిక్కిపడి మీరేం చేయాలి, అంత మేమే చేసినాం, ఎక్కడ ఒక అనుమతి లేదు, అన్ని అనుమతులు మేమే తెచ్చినాం, హరీష్ రావు గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది, కళ్ళు తెరుస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఏమైనా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఏదన్నా ఒకటి, ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్ రావు గారి నోటి నుంచి? ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి ఎట్లా మాట్లాడినట్టు, ఒకవేళ హరీష్ రావు గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు? ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది, అది గారిపోయింది, ఎందుకో మీ కళ్ళ ముందే కూలిన దాని మీద చర్యలు లేవు, సప్పుడు లేదు, ప్రజలందరూ చూస్తుంటే ఇలా పోయింది కదా, ఏం జరుగుతుంది, ఏం మతలబులు జరుగుతున్నాయి? ఇంకొక ఆయన 8-9 రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు, కొరియాకి, ఇంకెక్కడికనో తిరిగి చివరికొచ్చి వాళ్ళు చేస్తుంది ఏంది అని అంటే, అప్పుడెప్పుడో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దాని పోయి ఏగో మేమే తెచ్చినాం. ఇది చెప్తే కొన్ని మొదటి సామెతలు ఉంటాయి ఊళ్ళల్లో, కానీ మేము ఇచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి ఇచ్చే ఏగో నేనే ఇచ్చిన, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం, ఇక చివరికి ఎక్కడికి పోయినరు? హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే, వందలాది మంది ఆసుపత్రుల పాలవుతుంటే, ఇది కూడా కేసీఆర్ కారణం, కేటీఆర్ఎస్ కారణం? సిగ్గుండాలి మాట్లాడడానికి. మేము 9 నెలల కింద ఉండిపోయిన వంట ఇలా మీరు పెడుతున్నారా? బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు, పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రిని అయితే అనుకుంటున్నాడేమో, రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం,
కానీ కావు భట్టి గారు ఉన్నది పోతుంది నీ గౌరవం. వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు. ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా. ఇల్లు రోజు ఒప్పుకోవాలి, ముఖం రోజు కడుక్కోవాలి, పనులు రోజు దొమ్ముకోవాలి, రోజు రోజు చేసుకోవాలి. ఎవరు పని వాళ్ళు నువ్వు మోఖం కడుక్కోక మీరు కారణం అంటే ఏం పోతుంది? ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం మాట్లాడేటప్పుడు ఇంకా ముందు ఆలోచన చేసుకోరు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపానికి అర్థం ఏం మాట్లాడతాడో కాక మాట్లాడతాడో, మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి. సీతారామ ప్రాజెక్టుకి మేము అనుమతులు తెచ్చినాం, నవ్వుకుంటారు ఎవడన్నా వింటే. 2018లో మొదలైంది కరస్పాండెన్స్, 2018, 2020, 2021, 2022 వరుసగా 4 సంవత్సరాల కరస్పాండెన్సు కేంద్రంతో, అన్ని సంస్థలతో, అన్ని డైరెక్టరేట్స్తో మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు. నేను ఒకటే నేరుగా అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా, కొంచెం అధికారుల నుంచి తీసుకోండి, చెప్పకపోతే దబాయించుండ్రి. ఒక్కటంటే ఒకటి, మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా? అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు. అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్కరోజంటే ఒక్కరోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా, సోయిందా అసలు మీకేమన్నా? కృష్ణన్ తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పచెప్పొస్తే కేంద్రానికి సోయలేదు మీకు.